เวลาสนานจอดกันเนี่ยนี่เองล่ะปุ๊บปุ๊บวันดุกเนี่ยโอ้กี่เดือนไอ้แต่ยี่น่ะมาตลาดน่ะนั่นเดี๋ยวที่รีฮันดัสฟัดก่อนนี่ไอ้ฟัดฟันนี่ดับเลยอันก่อนนี่โฟนนายนั่นเองจะไปเล่นอันดัสอันก่อนยี่นู้ชั่วท่าไอ้มาตลาดน่ะไอ้น่ะเป็ดดัสมาตก็ฮีโร่ละก็ลากไปนะอันก็มาม่าเยลิสตันไอ้นี่ชูซีไอ้นี่น่ะพัตละชูปิชนะดาวดาวันกี้อาภิมานันกี้พอดีนั่นจีเนี่ยพัดดามานัสก็เบียดกันนั่นตาพัตตาพันธ์เลยนี่เฮ้ยน้าเต้นที่นี่นะเนี่ยน้องกอล์ฟังกันไปขับปนดูบัดนั่นเนี่ยว่ารันตันเลยเนี่ยเนี่ยบัดก็ตาน้าบิดเดินบัดกิจกรรมตาน้ามานัสก็ได้เดินมาถึงเดี๋ยวถ้าอาลสันโตชันกันเลยนี่วาริกีชีวันกูมาดีกว่าดีนั่นก็มันเดย์เราเองมีอาหมาลันจมูกดาราเนี่ยนั่งกันที่แม่มามาลสิเอร์ฮัสซานจะสามีอันกล่าวชิปเป้ที่ตรงนี้บัดตรงนี้ไอ้ที่ก็ยาริสนาก็อาหมาลันยาริสนาที่ที่ก็ยาอีกรูปแบบว่าอีเวอร์บัลลิสคอนกรุงก็ได้นะอาหมาไม่ใช่อะไรบัลลิลบัลสนาแล้วน้าจะอาถรรพ์ชายนี่เยสนะอันตอนนั้นตาลาเลยอาหมาอะไรก็ชีวันก็รู้น้าพัดเล็กก็ว่าว่าอาบมาลันทูฟินชียันติจารณ์เนี่ยก็ขับรถยันตานะกันนี่นาก็อันนั้นก็ต้องเห็นได้เองวันก็เลยรับเลยสินบ้าก็ยี่ก็พอจะรับก็ชิดเชิดยี่เดชคนนี้ปลุกกับกับเป็นท่านอันเจ้าตานามานัสกิจชาลาสันทศังกันดีชาลาอันนั้นกันดีไทยจริงกันดีนาบิดดลลาพลามาหมักนี่พูดถึงนาวัลล์นาคาลีรักตั้งวัลล์นี่ก็สตาลชนีนี่เอลิสต์ตงอาม่าอยากตายเอลิสต์ตงนาบิดดลนี่ชั่มพลายก็ด้านนี้บัดกินชิดังก็สมเนี่ยนะยันตมันดีเนี่ยเอาวันอะไรสินะเนี่ยบาริสต์นั่นยันตมันดีเนี่ยเอาวันอะไรสินะเนี่ยบาริสต์นั่นบาลังตั้งใจชอบคนนั้นอาบิดก็บัดกันนั่นด้วยที่บัดกันตอนยี่วันก็มาเกิดมาชั้นพัฒนาเกลี้ยงที่นั่นนะครับชาลาสุดเอฟโฟร์ขังกับว่าที่ทีวีไฟชาแนลว่าลังนั้นมันชัวร์ลากันพัฒนามีดกุลาสุดเอฟโฟร์ขังกันนามสการาเลยนามสการาวันนี้నా పేరు ఆర్టిస్ట్ ఏ జీవన్ కుమార్ అండి. సో నిన్న నేను పావని శ్యామల గారిది టీవీ 9లో చూశాను అండ్ టీవీ 5లో చూశాను అండ్ చాలా ఛానల్స్లో చూశాను అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, సార్ మీరు అందరికీ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు చేయట్లేదా అని చెప్పి. సో కొంచెం బాధ అనిపించింది. పొద్దున్నే కుమార్ గారు టీవీ 5లో ఉన్నారు, ఆయనకు ఫోన్ చేయగానే ఆయన పొద్దున్నీ తిరిగి 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 అడ్రస్ దొరికిందండి. అండ్ ఇంటికి రాగానే అమ్మగారికి చూసాము. మేము వచ్చిన తర్వాత అంటే నేను మాట్లాడిన తర్వాత అమ్మగారికి చాలా ధైర్యంగా వచ్చింది. అండ్ ఇదే విధంగా సాయిధరం తేజ్ గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడారు అండ్ ఆయన కూడా ఈరోజు రేపు రావాల్సి ఉంది. అండ్ అమ్మగారిని చూస్తే నిజంగా చెప్తున్నాను కదండి, నిన్న నేను టీవీలో చదివింది ఇదంతా చాలా భయంకరంగా ఉంది. అండ్ ఈరోజు నేను వచ్చి నా వంతు సాయం నేను చేశాను. అండ్ ఇట్లాగా ఎవరున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు చెప్పండి, నా మెయిల్ ఐడికి పంపించండి, జీవన్ కుమార్ helpline@gmail.com. అండ్ నా వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందండి, అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ తోటే నేను ముందుకున్నాను. అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా నిన్న రాత్రి పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ శ్యామల గారి దగ్గరికి వెళ్ళు జీవన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, నువ్వు వాడికి ఏం చేయాలో అది చెయ్యండి అని చెప్పి. అండ్ ఇక్కడే నా పార్ట్నర్ కూడా పక్కనే ఉంటారు ఇల్లు, నాకు కూడా తెలియదు, నా పార్ట్నర్ ఇల్లు కూడా పక్కనే. అండ్ అమ్మకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ నాకు కాల్ చేయమని చెప్పి నేను చెప్పాను, నంబర్ కూడా ఇచ్చాను. అండ్ ఎనీ టైమ్ షీ కెన్ కాల్. అండ్ బ్రాహ్మిన్లు కాబట్టి అండ్ మా దగ్గర ఉండే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అండి. అండ్ డైలీ ఫుడ్ పంపించడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా పచ్చళ్ళు ఇచ్చాను అండ్ అమ్మగారు పచ్చడితో తింటాను అని చెప్పారు, సరే అన్నాను. ఈ ఇట్లా నాకు న్యూస్ వస్తుంటే, ఇట్లా రిక్వెస్ట్లు వస్తుంటే నా దగ్గర ఉన్నంత సపోర్ట్ నేను చేస్తాను. అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తుంటే నేను ఏదైనా ముందుకెళ్ళి నేను చేయగలుగుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా ఛానల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూట్యూబ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ సపోర్టింగ్ మీ అండ్ నాకు వెనకాల ఉన్న సపోర్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ నా పార్ట్నర్స్ అండ్ వీళ్ళందరి సపోర్ట్ తోటే నేను ముందుకు వచ్చానండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ హూ గివెన్ పర్మిషన్ ఫర్ ద టు సర్వీస్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ అండి, ఎవరికి ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి. అండ్ ఐ విల్ ట్రై టు
సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఓకేనండి అండ్ ఐఎమ్ నాట్ అ గాడ్ జస్ట్ ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ జీవన్ కుమార్ కామన్ మ్యాన్ థ్యాంక్ యూ అండి.